మన దేశంలో ప్రతి జ్వరానికి ప్రతి చిన్న సమస్యకు కూడా యాంటీబయాటిక్స్ వాడుతుంటారు. యాంటీబయాటిక్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా చాలామంది సెల్ఫ్ మెడికేషన్ మెడికల్ షాప్ వెళ్ళి తీసుకుంటూ ఉంటారు. నిజానికి రూల్స్ ప్రకారము మనం యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు, మెడికల్ షాప్ కూడా ఇవ్వకూడదు. కానీ మన దేశంలో ప్రతి మెడికల్ షాప్లో కూడా యాంటీబయాటిక్స్ ఓవర్ ది కౌంటర్ లభ్యమవుతున్నాయి. ఇది చాలా ప్రమాదం. దీనివల్ల మన దేశంలో దాదాపు 50% వరకు యాంటీబయాటిక్ పేషెంట్స్ పెరిగింది. జలుబు ఫ్లూ వచ్చినా కానీ చాలామంది యాంటీబ్యాక్టీరియల్స్ అంటే యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. ఇది చాలా ప్రమాదం. ఎందుకంటే ముందు ఆ మందు పనిచేయదు, దానికి దుష్ఫలితాలు ఉంటాయి, అది కాకుండా మనిషి యొక్క రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. ఇలా యాంటీబయాటిక్ వాడటం వల్ల మనిషిలో ఉన్న గుడ్ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా చనిపోయి సెకండ్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. సో సొంతంగా దయచేసి మీరు యాంటీబయాటిక్స్ వాడకూడదు. మెడికల్ షాప్స్లో విజ్ఞప్తి అంటే మీరు ఎప్పుడు కూడా యాంటీబయాటిక్స్ ఎవరికి వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వకూడదు. ఇలా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మన దేశంలో యాంటీబయాటిక్స్ బాగా పెరిగిపోయింది. చాలామంది మొండి బ్యాక్టీరియాలకి అంటే డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాలకి చనిపోతున్నారు. ఈ కాలంలో మీకు ఫ్లూ లైక్ సింప్టమ్స్ ఉంటే దయచేసి యాంటీబయాటిక్స్ వాడకండి. డాక్టర్ పర్యవేక్షణలో అవసరమైతే యాంటీవైరల్ మందు, ముఖ్యంగా మనకి ఒసల్టామిర్ అనే క్యాప్సూల్స్ లభ్యమవుతున్నాయి, అవి వాడండి. అది కూడా డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి.